ఒప్పంద కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ 7 రద్దు కోరుతూ పాదగాజువాక కూడెల్లో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవో ప్రతులను తగిలిపెట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేత జి సుబ్బారావు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో వలన కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులకు అన్ని విధాల నష్టదాయకమన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈ నెల 31న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. राष्ट्र व्याप्त राष्ट्र प्रभुत्द्योग हाउस सोर्सिंग कार्मिक कार्मिक असंत जगनमोहन रेड्डी विधान वाल पादयात्री वग्दा की भिन्न कार्मिक पुटल पटे विधा ईआरटी बैठक कार्मिक उद्योग इबूस्ट జీవో నంబర్ 7 దగ్ధం కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు దగ్ధం చేయాలి? ఇంతవరకు పిఆర్సీ 5 ఏళ్ళు అయితే ఈ జీవో నంబర్ 7 ప్రకారం 10 సంవత్సరాల వరకు కూడా ఇంకా జీతాలు పెరగవట. అది ఆయన కండిషన్. అలాగే హెచ్ఆర్ఏ ఉండదు, డిఏ ఉండదు. అంటే కార్మిక వర్గానికి ఉద్యోగులకి ఏ రకమైన పెన్షన్ లేనటువంటి కుదనష్టపు జీవో తీసుకొచ్చాడు వాడు 7. ఆ 7ని రద్దు చేయాలనేది కార్మిక వర్గాలు కోరుతా ఉన్నారు. ఏదో పెంచుతామ సత్తం తర్వాత సార్ ముందు ఏడు రద్దు చేయమని కోరుతున్నాం. దాంట్లో భాగం ఇవాళ 7 నెంబర్ జీవోని దగ్ధ కార్యక్రమం పెట్టాం. ఇప్పుడు కూడా ప్రభుత్వ విధానం మార్చుకోకపోతే మాత్రం ఈ నెల 7 తారీఖు నుంచి వచ్చే నెల 20 సమ్మె అనివార్యమని హెచ్చరిస్తాం.